శ్రీకాంత్ గారు, లాంగ్ బ్యాక్ మీ షార్ట్ ఫిలిమ్స్ చూసాను నేను, చాలా ఎంజాయ్ చేశాను. ఇదిగో ప్రియాంక సార్, నా కోపం వచ్చింది, లైక్ మోడీస్ డాడీ. అవును సార్, సో ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ లో మంచి మిలియన్ వ్యూస్ వచ్చాయి మీ ఫిలిమ్స్. అవును సార్. అండ్ లాంగ్ ఎప్పటి నుంచో మీరు డైరెక్షన్ ట్రై చేస్తున్నారు. సో ఆ ఆ షార్ట్ ఫిలిమ్స్ లో కామిక్ చాలా బాగుంటుంది, కామెడీ సుదర్శన్ ది కానీ. అవును సార్. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? ఉంటుంది సార్. సార్ ఫస్ట్ ఆఫ్ మొత్తం సుదర్శన్ హీరో గారు హీరోయిన్ గారిది సేమ్ సార్. నేను రాస్తాను కాబట్టి, మీరు చూసారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, సేమ్ ఉంటుంది సార్. అలాంటి ఫన్నే ఉంటుంది, అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్, నో డౌట్. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా ఇయర్స్ నుంచి మీరు డైరెక్షన్ ట్రై చేస్తున్నారు ఈ సినిమాతో డెబ్యూ. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ చేస్తారు మంచు మనోజ్తో, అహం బ్రహ్మాస్మి. రామ్ చరణ్ గారు వచ్చారు, చాలా గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. అవును సార్. అవును సార్. సో మీరు కానీ మనోజ్ గారు కానీ ఆ సినిమా పక్కన పెట్టడానికి రీజన్ ఏంటి? లేదు సార్, అంటే మనోజ్ అన్నది కొంచెం అన్న సైడ్ కానీ నా సైడ్ నుంచి కానీ ఇద్దరు మ్యూచువల్ గా అనుకొని, అన్నకి అప్పుడు లైఫ్ డిస్టర్బెన్స్ ఉండింది, పర్సనల్ లైఫ్. సో అన్నే చెప్పారు, శ్రీకాంత్ కొంచెం వెయిట్ చేద్దాంరా అంటున్నారు అన్న. నేను ఒకటి ఫినిష్ చేసుకొని వస్తానన్న, తర్వాత చేద్దాం అన్న అని చెప్పాను. ఇద్దరం వెరీ మ్యూచువల్. నేను నిన్న నైట్ మనోజ్ దగ్గర ఉన్నానండి. సో ఆ సినిమా ఉంటుంది? అయితే ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది సార్. బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం అన్న దగ్గర ఇచ్చి వచ్చానండి నేను, అక్కడే ఉంది, లాకర్లో పెట్టండి, అక్కడే ఉంది.